మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దళిత భోజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు కృషి వల్లే నేడు ఎస్సీ ఎస్టీ భోజన సంఘాల నాయకులు ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. మాజీ ఉప ప్రధానమంత్రి దళిత దీన జనోద్ధారకుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 116వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులు ఉప సర్పంచ్ నాగరాజు గారికి సోదరుడు గోపాల్ గారికి అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకులకు ఎంఎస్ఎఫ్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక జీవనం తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు ఈ దేశానికి మొట్టమొదటి దళిత ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాన్ని కూడా ఈలం సంజీవారెడ్డి కుట్రతోటి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకుని ఈ చరిత్రలో ఒక దళితుడు ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్న చరిత్ర కూడా ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు తన జీవితాన్ని మొత్తం దళితుల వాళ్ళ అభివృద్ధి కోసానికి దళితులకు ఒక ప్రత్యేక బిల్లులు తీసుకురావడం కోసం ఆయన తీవ్రంగా కృషి చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన కేంద్రంలో రక్షణ శాఖ మంత్రి పనిచేసినప్పుడు 40,000 మందిని శత్రుదేశ సైనికులను కూడా మరి భారతదేశానికి అప్పగించిన చరిత్ర మరి జగజీవన్ రావు పొందాలి.